అద్భుతమైన తెలంగాణ వస్తుంది, పసిడి పంటలతో కలకలలాడుతుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మా లంబాడి గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది, మా దళితులకు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల మీద పైసా భారం లేకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. ఇటువంటి బంగారు తెలంగాణ కోసమే మా పోరాటం తప్ప ఎవరి వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. నేను ఫైనల్ చెప్పే ఒకే మాట, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళిత నాయకుడే. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళిత నాయకుడే ఉంటాడు. అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్ లో కూడా నేను చెప్పలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇది అయితే అధ్యక్ష అన్నమా, మేము కన్నా టీఆర్ఎస్ ఇక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్? కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి, కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి నేను కుండ బద్దలు కొట్టినట్టు గతంలో చెప్పిన అధ్యక్ష, మళ్ళీ చెప్తా ఉన్నా. అయ్యా, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతా అడిగినా మీ ప్రభుత్వాలు ఇచ్చేటి ఎన్నండి? ఇన్నేం ఇప్పుడు 60 ఏళ్ళు జరిగింది, ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు? ఎన్ని కోట్ల మందికి ఇచ్చినండి ఉద్యోగాలు? ఇస్తారా? సాధ్యమైతే ప్రభుత్వ గ్యామిట్ ఎంత? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి లిమిట్ ఎంత? మనకు తెలియదా ఎందుకు అమాయకత్వం నటించాలి? చదువుకునే ప్రతి ఒక్కరు, కాలేజీలో చదువుకునే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా అధ్యక్ష? సాధ్యమైతే ఏ ప్రభుత్వంతో అవుతుందా? అయ్యే పనేనా? మొత్తం కలిస్తేనే మన ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 3-3.5 లక్షలు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మా లంబాడి గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళిత నాయకుడే ఉంటాడు.